హాయ్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ ఈ దోశ మాత్రం చాలా క్రిస్పీగా ఉంటుంది సారీ ఫ్రెండ్స్ నేను కొలతలతో తీసిన వీడియో క్లిప్ మిస్ అయిపోయింది నేను చెప్పిన కొలతలు పాటించండి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కొలతలు చెప్తున్నాను ఒక గ్లాస్ దొడ్డు బియ్యం కంట్రోల్ బియ్యం అంటాం కదా అది తీసుకోవాలి టీ గ్లాస్తోని ఒక గ్లాస్ మినపప్పుని తీసుకోవాలి నేనైతే పొట్టు ఉన్న మినపప్పుని తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పుని తీసుకోవాలి క్రిస్పీగా కలర్ కూడా బాగా వస్తుంది హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులని తీసుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి మందపాటి అటుకులని తీసుకోవాలి రెండు గ్లాసులు తీసుకోవాలి దొడ్డటుకులు అంటాం కదా అవి మందపాటి అటుకులనే తీసుకోవాలి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి బియ్యం నానబెట్టుకున్నాం కదా మిక్సీ పట్టే ముందు అర్ధగంట ముందు ఈ దొడ్డట్టుకుల్ని నానబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బియ్యం పప్పు మెంతులు ఎంత బాగా నానాయో అలాగే దొడ్డట్టుకులు కూడా చాలా బాగా నానాయి కదా ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే కొన్ని వాటర్ వేసుకోండి చూసుకొని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి మరి పల్చా కూడా ఉండకూడదండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి బియ్యం పప్పు పోవా అంతా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఈ పిండి పులియాలండి నైట్ మొత్తం రెస్ట్ ఇవ్వాలి పిండి ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి చూడండి ఫ్రెండ్స్ పిండి ఎంత బాగా పులిసిందో ఈ విధంగా ఒకసారి బాగా కలపాలి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి కొంచెం షుగర్ని వేసుకోవాలి టేస్ట్ కోసం వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి పిండి మరీ గట్టిగా ఉందనుకుంటే అవసరమైతే కొన్ని వాటర్ వేసుకోండి షుగర్ సాల్ట్ వేసుకున్నాం కదా అంతా కరిగేలా బాగా కలపాలి ఈ దోశలు మాత్రం చాలా క్రిస్పీగా వస్తాయండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిండి ఈ విధంగా ఉండేలా చూసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ అయిన తర్వాత దోశ వేసుకోవాలి మీకు క్రిస్పీగా కావాలంటే పల్చగా వేసుకోండి క్రిస్పీగా వద్దనుకుంటే కొంచెం మందంగా వేసుకోండి దోశని ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దోశలు ఎంత బాగా వచ్చాయో చూడండి మీకు క్రిస్పీగా కావాలనుకుంటే పల్చగా వేసుకోండి క్రిస్పీగా వద్దనుకుంటే కొంచెం పిండిని ఎక్కువగా తీసుకొని మందంగా వేసుకోండి అప్పుడు దోశలు మెత్తగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ మన ఎమ్మీ ఎమ్మీ క్రిస్పీ క్రిస్పీ దోశ రెడీ మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మరో దోశ కూడా చూపిస్తాను చూడండి ప్యాన్ ఇట్ అయిన తర్వాత దోశ పిండిని వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ని వేసుకోవాలి చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో ఈ దోశలు చేసుకోవడం చాలా సింపుల్ ఈజీ కూడా ఈ దోశ పల్లి చట్నీ కోకోనట్ చట్నీ పుదీనా చట్నీ టమాటా చట్నీ ఏ చట్నీతోనైనా సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మరో దోశ వేస్తున్నాను చూడండి నాకైతే దోశలు అంటే చాలా ఇష్టం సేమ్ ప్రాసెస్ కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేయకపోతే దోశలు విరిగిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది కదా పేపర్ దోశ చాలా క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా నేను చెప్పిన కొలతలతో చేసుకోండి దోశలు చాలా బాగా వస్తాయి అంతే ఫ్రెండ్స్ మన దోశలు రెడీ ఎంతో క్రిస్పీగా ఉండే పేపర్ దోశలు రెడీ ఈ దోశలు ఏ చట్నీతోనైనా చాలా టేస్టీగా ఉంటాయి పల్లి చట్నీ కాంబినేషన్తో దోశలు అద్దిరిపోతుంది టేస్ట్ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్